టాలీవుడ్లో కింగ్ నాగార్జున చాలా డిఫరెంట్ అని చెప్పుకోవాలి. హీరోగానే కాదు, నిర్మాతగా, వ్యాపారవేత్తగా, ఓ స్టూడియో యజమానిగా అనేక పాత్రలను సమర్థంగా పోషిస్తూ ఈ తరం జెంటిల్మెన్ ఎలా ఉండాలో ప్రూవ్ చేస్తున్నాడు. మిడిల్ ఏజ్ ఎప్పుడో దాటిపోయినా నేటి యువ హీరోలకు ఏమాత్రం తగ్గని గ్లామర్తో దూసుకెళ్లటం నాకే సొంతం. వయసు పెరుగుతున్న వన్న తగ్గని హ్యాండ్సమ్నెస్తో నాకు ఇప్పటికీ క్రేజీ హీరోనే. ఆయన లేటెస్ట్గా నానితో కలిసి దేవదాస్ చిత్రంలో నటిస్తున్నారు. నాకు పర్సనల్ డీటెయిల్స్ చూస్తే సినిమా వ్యక్తులే కాదు, రాజకీయ వ్యాపార రంగంలో కూడా ఆయనకి మంచి ఫ్రెండ్సే ఉన్నారు. అలాంటి వారిలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఒకరు. ఇద్దరు చాలా ఫంక్షన్లలో కలిసి కనిపించారు. దాంతో నాగార్జున రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు జోరందుకున్నాయి. మరోవైపు సీఎం కేసీఆర్ కూడా నాగార్జున అంటే ఎంతో అభిమానం చూపిస్తారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తున్న తరుణంలో సినీ ప్రముఖులు ఎక్కువగా నివాసం ఉండే జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. ఇప్పుడు లేటెస్ట్గా వినిపిస్తున్న టాక్ ఏంటంటే నాగార్జున వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారట. ఇప్పటికే కేటీఆర్తో దీనిపై చర్చించారని, అసలు ఆయనే నాగ్ని ప్రోత్సహించారని ప్రచారం జరుగుతోంది. దీనిపై నాగార్జున తన వైపు నుంచి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ తనకి మంచి మిత్రుడని, అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. అయితే తమ మధ్య ఉన్న స్నేహం సినిమాలు, రాజకీయాలకు అతీతమైనదని, పొలిటికల్గా తమ మధ్య ఎలాంటి రిలేషన్స్ లేవని స్పష్టం చేశారు. తమ స్నేహాన్ని అలాగే ఉండనివ్వండి అంటూ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలన్న కోరిక తనకు లేదని, సినిమా లైఫ్తో చాలా సంతోషంగా ఉన్నానని, తనను అలాగే ఉండనివ్వాలన్నారు. ప్రస్తుతానికి సినిమాలే జీవితం అని, మున్ముందు ఏం జరుగుతుందో చెప్పలేనని తెలిపారు నాగార్జున. నాగార్జున పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారంటూ గతంలో కూడా వార్తలు వచ్చాయి. అప్పట్లో వైఎస్ఆర్సీపీ తరఫున బెజవాడ ఎంపీగా పోటీ చేస్తారంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ కాస్త బలంగానే టాక్ వినిపిస్తోంది. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us and subscribe Tollywood Nagar.